అందరికీ నమస్కారం. ఇది మానిఫెస్టోలో కూడా ఫస్ట్ ఫేజ్ లో మహాశక్తిని మనకందరికీ కూడా ఇచ్చి ఒక ప్రతి మహిళకి కూడా ఒక భరోసాని ఇవ్వాలి. నేనున్నాను అనేకి భరోసా కల్పించాలి, ఒక నమ్మకం కలిగించాలి. మేము వచ్చిన తర్వాత కంపల్సరీగా మహిళలను ఉద్దేశించి గాని మహిళల అభివృద్ధిలో విషయంలోని కానీ మేము ముందుంటాము అని చెప్పడానికి మహాశక్తిని ఈ రోజు మనందరికీ కూడా మహిళలకి కానుకే ఇచ్చారు. ఈ రోజు ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. దీని గురించి ఎవరెన్ని సెటైర్లు వేసినా ఎవరెన్ని కామెంట్ చేసినా తిరిగి సమాధానం చెప్పే దమ్ము మాకుంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, మహాశక్తి అన్నది ఈరోజు మహిళా భద్రతకి మహిళా భరోసాకి వేదికగా ఉంది. ఆ మహిళా శక్తి గురించి ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాం, దయచేసి చూడాల్సిందే. గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ. ఎస్, నిజంగా ఇది భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. విద్యార్థులకు టీడీపీ అంటే భవిష్యత్తు, ఆడబిడ్డలకు టీడీపీ అంటే రక్షణ, రైతన్నకు టీడీపీ అంటే కొండంత అండ, గ్రామాలకు టీడీపీ అంటే వెలుగులు, రాష్ట్రానికి టీడీపీ అంటే సమగ్రాభివృద్ధి. దేశంలోని మొట్టమొదటగా మహిళలకు సమాన ఆస్తి హక్కును కల్పించిన చేతితో మరోసారి తెలుగింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున అందిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటోంది తెలుగుదేశం పార్టీ. మహిళలకు పసుపు కుంకుమతో ఆదుకున్న చేతితోనే, పెరిగిన గ్యాస్ ధరలతో జీవితం భారంగా మారిన మహిళలకు భుజం అందిస్తూ అధికారంలోకి రాగానే 3 గ్యాస్ సిలిండర్లను దీపం పథకం పేరున ఉచితంగా ఇచ్చే ఆలోచన చేసింది. డ్వాక్రా సంఘాలతో మహిళలను స్వయం సమృద్ధిగా మార్చిన చేతితో, చదువులు భారమైన కాలంలో తల్లికి వందనం పేరున ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకుంటే వారందరికీ 7,15,000 ఇచ్చి పిల్లల చదువుకు తన వంతుగా సాయం అందించాలనుకుంటోంది తెలుగుదేశం పార్టీ. ఆడపిల్లల విద్యకు సైకిల్స్ అందించిన చేతితో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించి వారికి తమ జీవితాలను మెరుగుపరిచేందుకు అవకాశాలు అందుకునేందుకు ఒక్కొక్క అడుగుతో వారి లక్ష్యానికి దగ్గరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ తన సహకారాన్ని అందించనుంది. విప్లవాత్మకమైన నిర్ణయాలతో మహిళాభ్యుదయంలో ఒక్కో అడుగు ముందుకు ఉండే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మహిళల ఉజ్వల భవిష్యత్తుకు గ్యారంటీ కల్పిస్తూ మరెన్నో పథకాలను తీసుకురానుంది. భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించే వ్యక్తిగా, భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ అది బాబు ఇచ్చే గ్యారంటీగా మా అందరికీ కూడా తెలియజేస్తూ
ఈరోజు మహిళా శక్తి రూపేణా ఇచ్చిన పథకాలు చూస్తూ ఉంటే నిజంగా ప్రతి మహిళ కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తున్నప్పుడే నిజంగా చాలామంది మాకు కూడా కాల్స్ చేశారు, చాలామంది చాలా మంచి మంచి పథకాలు ఇచ్చారమ్మా. నిజంగా వైసీపీ వాళ్ళకి ఒక చెంప పెట్టులా ఉంది. ఎందుకంటే ఇదే వైసీపీ బ్యాచ్ చాలామంది చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వరు ఏమో అని చెప్పి రకరకాలుగా వాగిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ మహాశక్తి పథకం ద్వారా ఇచ్చిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెంప పెట్టులా ఈరోజు కనిపిస్తున్నాయని చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకం. నిజంగా ఈరోజు ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది దయచేసి అందులో ఇంట్లో ఒకరికే ఇస్తాము, ఇందులో ఏదో కండిషన్స్ అప్లై అదేమీ లేదు. చాలా క్లియర్గా చెప్తున్నాం, ఇంటిలో ఎంతమంది 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్నారో ప్రతి ఆడబిడ్డకి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 1500 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోకి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా తల్లికి వందనం పేరుట, ఇలాంటి అమ్మ ఒడి ఎందుకు పనికిరాని వడ్లు కాదండి. ఈరోజు అమ్మఒడి పథకం ఒక బోటకమైతే ఈరోజు తల్లికి వందనం అన్నది నిజంగా చాలామంది తల్లులకి ఒక ఊరట. ఎందుకనంటే ప్రతి తల్లికి ఒకరు లేదా ఇద్దరు లేదా 3 పిల్లలు ఉంటారు. ఒక బిడ్డకే నువ్వు చదువుకో అని చెప్పిస్తే మిగతా బిడ్డని గేదెలు కాసుకోవడానికి ఎవడైనా పంపించమని చెప్తున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి? అందుకే ఈరోజు ఆ ఏ తల్లి ఇబ్బంది పడకూడదు, అరాకొరాగా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలు చొప్పున ఆ బిడ్డకి ప్రతి బిడ్డకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. దీనికి కూడా తర తమ భేదం లేదు, జాతి మతం భేదం లేదు, కులము అలాంటి భేదాలు ఏమీ లేవు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అదే విషయంలో 60 లక్షలకు పైగా దీపం పథకాల ద్వారా ప్రతి ఇంట్లోని కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. దానిలో భాగంగానే ఇప్పుడు మన సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆడబిడ్డ మళ్ళీ కట్టెల పొయ్యి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించింది. కాబట్టి మళ్ళా తిరిగి ఆ ఆడబిడ్డల కళ్ళల్లో నీళ్లు చూడకూడదు అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైన నిర్ణయాలు. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం పథకం కూడా మనందరికీ కూడా ఈరోజు ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అన్ని పార్టీల వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఇంటింటికి కూడా ఎవరు కూడా ఏం ఆడబిడ్డ కూడా మంచినీటికి ఇబ్బంది పడకూడదు అని మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధపడ్డ మహోన్నతమైన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మహిళలందరూ కొనియాడడం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ స్కీములన్నీ కూడా ప్రతి ఒక్కరికి, అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి. ఇదే అర్హత తాడేపల్లి కొంపలో ఉందనుకోండి, అర్హత అక్కడ కూడా ఇస్తాం ఈ స్కీమ్లన్నీ కూడా. అది భారతిరెడ్డి గారు అర్హత ఉందనుకోండి, భారతిరెడ్డి గారికి ఇస్తాము, అదేవిధంగా వాసిరెడ్డి పద్మా గారికి ఇస్తాము, అదేవిధంగా తానేటి వనిత గారికి ఇస్తాము. ఇవన్నీ అర్హత ఉన్నాయనుకోండి, వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లు ఇస్తాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ పోయి అటు ఇటు ఏం మాట్లాడుతున్నారో తెలియని ఆ మనిషికి కూడా, మనిషే అనాలి తప్పదు కదా, ఆ మనిషికి కూడా ఇస్తాము అంతకే అవసరమైతే. కానీ మీకులాగా కోతలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకలాగా, వైసీపీ పార్టీ వాళ్ళకి ఒకలాగా చేసే పరిస్థితి అయితే లేదు. అందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలను అందే విధంగా చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారు. ఈ విషయంలో నేను అప్పీల్ పెడుతున్నానండి. ఈరోజు చాలామంది ఈరోజు అంటే మహిళా భద్రతని, మహిళా తాలూకా భరోసాని గాలికి వదిలేసిన పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకి మహిళల అక్రమ రవాణా జరిగిపోతున్నా వాళ్ళకి పట్టదు, వాలంటీర్లు విపరీతంగా వాళ్ళ మీద ఆడపిల్లల మీద దౌర్జన్యాలు చేస్తున్నా వాళ్ళకి పట్టదు, ఆఖరికి చంపేస్తున్నా పట్టదు, లేకపోతే అత్యాచారాలు జరిగినా పట్టదు. ఏదైనా మాట్లాడితే వాసిరెడ్డి పద్మ గారు లాంటి వాళ్ళు, తానేటి వనిత గారు లాంటి వాళ్ళు, రోజా గారు లాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అమ్మనా బూతులు తిట్టడానికి తెప్పించి దేనికి పనికి రావట్లే. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళా లోకానంతటికీ కూడా చేతులు జోడించి ఒకటే విన్నవించుకుంటున్నా, ఈరోజు ఆడపిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. రాబోయేది చంద్రన్న గవర్నమెంట్, రాబోయేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో మహిళలందరూ కూడా రక్షణగా, భరోసాగా, భద్రతగా ఉంటారని, ఉండడానికి మనందరం కూడా ఈరోజు నుంచే మన కంకణం కట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
వాలంటీర్లా, వాలంటీర్లు ఎలాంటి వాళ్ళు చెప్పనా అంటే వాలంటీర్లు ఏమైనంటే వాళ్ళు నోటీసులు అది ఇస్తారు, అది వేరే విషయం కానీ నేను పచ్చిగా చెప్తా. వాలంటీర్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందిరా అంటే పెన్షన్ కావాలంటే నా దగ్గరికి వస్తావా అని డైరెక్ట్గా అడుగుతున్నాడట. ఆఖరికి నాకు ఇంటి స్థలం ఇస్తావా అంటే నాకేంటి అని అడుగుతున్నాడు. ఆఖరికి అంటే పొయ్యిల మీద గ్యాస్ స్టవ్ల మీద కూడా నాటు సారాలు కాసేసుకునే వాళ్ళు కూడా వాలంటీర్లే. గంజాయి సప్లై చేసే వాళ్ళు కూడా ఈరోజు చాలామంది వాలంటీర్లే. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, వాలంటీర్ వ్యవస్థ గురించి నేను తప్పు పట్టడం కాదు, కానీ వాలంటీర్లో చాలామంది కలుపు మొక్కలు ఉన్నాయి. ఈ కలుపు మొక్కల వల్ల మిగతా వాలంటీర్ వ్యవస్థ కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఉంది. మేము అంటున్నామని కాదు, కానీ దయచేసి చెక్ చేసుకోండి. మాకు నోటీసులు ఇచ్చే ముందో లేకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసే ముందో ఒక్కసారి రికార్డ్స్ తిరగేయండి. ఇది మేము చెప్పినవి కాదు. గంజాయి అక్రమ కేసుల్లో వాలంటీర్లు లేరా? డ్రగ్స్ అక్రమ కేసుల్లో వాలంటీర్లు లేరా? గంజాయి రవాణాలు ఈరోజు వాలంటీర్లు లేరా? ఆడపిల్లలు అక్రమ రవాణాలు వాలంటీర్లు లేరా? ఆడపిల్లలు అత్యాచారాలు చేసిన వాళ్ళు వాలంటీర్లు లేరా? ఆడపిల్లల్ని కిడ్నాప్లు చేసుకొని గ్యాంగ్ రేపులు చేసిన వాళ్ళు వాలంటీర్లు లేరా? ఆఖరికి ఆడపిల్లల విషయంలోనే కాదు, భూ కబ్జాల విషయంలో వాలంటీర్లు ఉన్నారు, మట్టి దోపిడీలో వాలంటీర్లు ఉంటున్నారు, ఇసుక దోపిడీలో వాలంటీర్లు ఉంటున్నారు. ఇంత దారుణమైన వ్యవస్థను మీ దగ్గర పెట్టుకొని తిరిగి వాలంటీర్లు ఎవరైనా ఏమైనా అంటే అబ్బే మేము వచ్చేస్తాము, నోటీసులు ఇచ్చేస్తాము అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్, మీరు నోటీసులు మీ హక్కు, మీ జన్మ హక్కు. ఎందుకంటే ఓన్లీ ప్రతిపక్షాలకు మాత్రమే మీరు నోటీసులు ఇస్తారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఒక్కడి మీదనే ఎప్పుడైనా నోటీసులు ఇచ్చారా? ఒక్కడి మీద సోషల్ మీడియాలో అమ్మనా బుధులు తిడుతున్న ఈడియట్ గడ వరా రవీంద్ర గారి గురించి ఒక్కరోజైనా నోటీసులు ఇవ్వడానికైనా ప్రయత్నం చేశారా? ఆఖరి కేసైనా నమోదు చేస్తున్నారా? నేనే పెట్టా వాడి మీద, ఇంచుమించు 2-3 కేసులు పెట్టాం, ఒక్కదానికి కూడా ఈరోజుకి కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. కానీ ఎవరైనా వైసీపీ వ్యవస్థ గురించి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడితే మాత్రం బయటికి ధర్నాలకు వస్తారు, కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తారు, లేకపోతే ఏంటది నోటీసులు ఇస్తారు, కేసులు పెడతారు. అంటే వ్యవస్థను ఎలా అయిపోయిందంటే కేవలం పోలీసు వ్యవస్థ మాత్రమే జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తుందేమో ఈరోజు, అదే క్లియర్గా చెప్పుకోవాలి. మా కర్మ అండి, మా కర్మ. డీసీపీ గారే అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మా కర్మ. మాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చి చూడమనండి, ఎన్ని జరిగినాయి మేము చెప్తాము. ఆఖరికి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి బుక్ ఇచ్చాము, ఇప్పటికొచ్చి దిక్కు దివానా లేదు. మొన్న వెళ్ళి సోషల్ మీడియా మీద కంప్లైంట్ ఇచ్చాము, ఇప్పటికొచ్చి దిక్కు దివానా లేదు. డీసీపీ గారికి ఎన్ని అక్రమ రవాణాలు జరుగుతున్నాయి? నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి 8 గంటలకి ఒక అఘాయిత్యం జరుగుతుందని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇస్తే ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడండి శాంతి భద్రతలనే మాకు మా చేతుల్లోనే ఉన్నాయి, క్రైమ్ రేట్ ఎక్కడా పెరగలేదని డీసీపీ గారు ఎలా చెప్పగలుగుతున్నారు? డీసీపీ గారు బయటకు వచ్చి చూడాలి, అన్ని న్యూస్ ఛానల్స్ చూడాలి. ఒక సాక్షి చూస్తే సరిపోదు, సాక్షి చూస్తే ఇలాగే ఉంటుంది. సాక్షితో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, అన్ని పేపర్లు చూస్తే అసలు బయట ఏం జరుగుతుందనే విషయం కూడా డీసీపీ గారికి తెలిసేది. డీసీపీ గారు కనీసం అది కాకపోయినా మాలాంటి వాళ్ళకైనా ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వాలి. అపాయింట్మెంట్ ఇస్తే మేము వెళ్ళి చెప్పేదని ఆయనకి వినిపిస్తుందేమో. డీసీపీ ఎవరైనా ఎలా చెప్పేయడానికి, మరి రోజు రోజుకి ఎందుకు ఇలాంటి అగాయిత్యాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల మీద సైతం? అదేనండి, ఎవరో మొన్న ఇప్పుడు వైసీపీ వాళ్ళు డీసీపీ గారిని కలిస్తే అపాయింట్మెంట్ దొరికేసింది. అంటే మేము డీసీపీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే మా మెడలో వైసీపీ కండువాలు కనిపించాలన్నమాట, అంతే. అంటే వైసీపీ కండువ ఉన్నవాడికి మాత్రమే ప్రవేశము, మిగతా వాడికి లేదు అని చెప్పి పెట్టేమన్నట్టు ఇంకెందుకు బోర్డు? మేము ఎవరు వెళ్ళాం కదా. డీసీపీ గారంటే అన్ని పార్టీలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషికి కూడా ఈరోజు డీసీపీ గారు అండగా నిలబడతారు. ఆయన అందరికీ డీసీపీ అనుకున్నాం, కానీ వైసీపీ కండువ కప్పుకున్న వాళ్ళకి మాత్రమే డీసీపీ అని మేము ఎప్పుడు కూడా అనుకోలే. ఈరోజు మేము అనుకోవాల్సి వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా, 4 సంవత్సరాలుగా ఇంతమంది ఆడబిడ్డలు అన్యాయం అయిపోయారు, ఇంతమందిని సోషల్ మీడియాలో అబ్యూస్ చేస్తున్నారు, వీళ్ళ గురించి చర్యలు తీసుకోండి అంటే ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకు వైసీపీ వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చేస్తున్నారంట? ఇది దారుణం. 2వ తాడేపల్లి ప్యాలెస్ అండి డీజీపీ ఆఫీస్.